టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ ముమ్మరంగా సాగుతోంది. అబ్కారి శాఖ సిట్ నుంచి కేసు వివరాలు సేకరించిన ఈడీ నిర్దేశించిన తేదీల ప్రకారం ఆరోపణలు ఎదుర్కొంటున్నామని సినీ ప్రముఖులను విచారిస్తోంది. ఈ రోజు నటి రకుల్ ప్రీత్ సింగ్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే ఆమె ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో సంచలనంగా మారిన మారక ద్రవ్యాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్, నటి చార్మిలను సుదీర్ఘంగా విచారించిన ఈడీ అధికారులు శుక్రవారం ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ ను ప్రశ్నిస్తున్నారు. విచారణ నిమిత్తం రకుల్ ఇప్పటికే ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మనీ లాండరింగ్ కోణంలో ఆమె బ్యాంక్ ఖాతాలను అధికారులు పరిశీలించనున్నారు. ఆమె వ్యక్తిగత లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీయనున్నట్లు సమాచారం. డ్రగ్స్ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద సినీ రంగానికి చెందిన 12 మందికి ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రకుల్ ప్రీత్ సింగ్ 6వ తేదీన ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే షూటింగ్స్ ఉండడం చేత తాను హాజరు కాలేకపోతున్నానని, కాస్త గడువు ఇవ్వాలని ఈడీ అధికారులను రకుల్ కోరారు. అందుకు అంగీకరించిన అధికారులు 3 రోజుల ముందుగానే విచారణ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఈమె ముందుగానే ఈడీ ఎదుట హాజరయ్యారు. మరోవైపు 8న రానా ఈడీ విచారణకు రానున్నారు.